సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీఓ శ్రీహరి సూచించారు. మండలంలోని నాగమాంబాపురం సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ సచివాలయాల్లో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని పనులు పెండింగ్లో లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన నివేదికకు తయారు చేయాలన్నారు. సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖలు సమన్వయంతో ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయాలన్నారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండీ అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళిక అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.